హాయ్ ఫ్రెండ్స్, మీరు నా వీడియోస్ని youtube.com/officeayyatelugu videos అని టైప్ చేసి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ని మెల్లకి పొందొచ్చు. అంతేకాకుండా నా ఇంకో ఛానల్ youtube.com/officetime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా ఈ ఛానల్ అప్డేట్స్ని కూడా మీరు మెల్లకి పొందొచ్చు. ఇవే వీడియోస్ని మీరు నా సైట్లో చూడాలి అనుకుంటే timecomplex.in అనే సైట్ని విజిట్ చేయొచ్చు. ఫ్రెండ్స్ చూడండి, మీరు కూడా నాలాగే యూట్యూబ్లో మనీ ఎర్న్ చేయాలి అని అనుకుంటే దీనికి సంబంధించిన దగ్గర ఒక వీడియో ట్యూటోరియల్ ఉంది. స్క్రీన్ ఎలా రికార్డ్ చేయాలి, తర్వాత వచ్చేసి యూట్యూబ్లో ఎలా వీడియోస్ అప్లోడ్ చేయాలి, బ్యాంక్లో ఎలా వచ్చిన మనీని బ్యాంక్లోకి ఎలా వచ్చేటట్టు చేసుకోవాలి, దీనికి సంబంధించిన ట్యూటోరియల్ నా దగ్గర ఉంటుంది. దానికి కావాల్సిన ట్యూటోరియల్ కావాల్సిన వాళ్ళు timecomplex.inలో స్క్రాల్ అవుతున్న ఈ నెంబర్ కాల్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన దగ్గర ఉన్న వెబ్సైట్ని పీడిఎఫ్లోకి ఎలా కన్వర్ట్ చేయొచ్చు అనేది చూద్దాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఇది ఒక లింక్ ఉందనుకోండి. ఓకే, ఇప్పుడు ఈ లింక్ని నేను ఏం చేయాలనుకుంటున్నానంటే పీడిఎఫ్లోకి మార్చాలనుకుంటున్నాను. ఓకే, దానికోసం మీరు ఏం చేయాలంటే ఈ లింక్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత నేను చెప్పే ఈ సైట్లోకి వెళ్ళండి. ఓకేనా, docs.zone. ఓకేనా, ఈ సైట్లోకి వెళ్ళాలి. /web2pdf ఈ సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు చూడండి ఈ లింక్ని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ టు పీడిఎఫ్ని ప్రెస్ చేయండి. సేవ్ టు పీడిఎఫ్ ప్రెస్ చేసిన వెంటనే మీకు ఏమవుతుంది అంటే అది ఏ యూఆర్ఎల్ అయినా కానివ్వండి, అంటే దేనికి సంబంధించిన యూఆర్ఎల్ అయినా కానివ్వండి, దాన్ని పీడిఎఫ్లోకి కన్వర్ట్ చేస్తారు అన్నట్టు. కన్వర్ట్ అయిన తర్వాత చూడండి ఇక్కడ మీకు డౌన్లోడ్ అని వచ్చింది. ఈ డౌన్లోడ్ ప్రెస్ చేయండి. డౌన్లోడ్ ప్రెస్ చేస్తే సేవ్ చేయమని అడుగుతుంది, సేవ్ చేసేయండి. ఓకేనా, సేవ్ అని చేసి ఓకే ప్రెస్ చేస్తే మీకు ఏంటంటే అది ఏ లొకేషన్లో మీరు పాత్ ఇచ్చారో అక్కడికి వెళ్ళి సేవ్ అవుద్ది. ఇది నా timecomplex.in అని ఉంది చూసారా, ఇదే సైట్కి సంబంధించిన ఈ పీడిఎఫ్. దీన్ని నేను ఓపెన్ చేస్తున్నాను. చూడండి, నేను ఏ వెబ్ పేజ్ అయితే ఓపెన్ చేశానో ఆ వెబ్ పేజ్కి సంబంధించిందంతా నాకు ఒక పీడిఎఫ్లో కన్వర్ట్ అయి వచ్చింది అన్నట్టు. ఓకేనా, ఇలా మీరు మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా సరే దీన్ని మెయిల్ చేసుకోవచ్చు. లేదా మీరు ఏదైనా నోట్స్ ఉంది, ఆ నోట్స్ని పీడిఎఫ్లోకి సేవ్ చేసి పెట్టుకోవాలి అంటే ఇలా సేవ్ చేసి కూడా మీరు పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహా సూచనలు కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.